వచ్చింది, మొన్న సునామీ అని ఒకటి వచ్చింది. ఏమిటి సునామీ రావడం అంటే? ఏం జరిగింది ఇక్కడ? సముద్రంలో ఓ పెద్ద భూకంపం వచ్చింది. దాంతో సముద్రంలో భూకంపంతో వాళ్ళు వచ్చిపోలే. ఆ భూకంపం వచ్చి భూమి కాస్త కొంచెం కిందకి దిగింది. భూమి కిందకి దిగితే నీళ్ళు ఏమవుతాయి? పైకి వస్తాయి. నీళ్లు పైకి వస్తే మనుషులు ఏమవుతారు? చేస్తారు. ఇప్పుడు జరిగింది ఏమిటి? మొన్న ఒక తెర వచ్చింది, ఒక తరంగం వచ్చింది. ఆ తరంగం జల తరంగం వచ్చినప్పటికీ శుభ్రంగా మనుషులు కాస్త దాంట్లో కొట్టుకో ఎక్కకపోయారు, అంతే అయిపోయారు. అంటే ఇప్పుడు ఆ తరంగం రావడానికి భూకంపం కారణం కదా. మరి భూకంపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? భూమి ఇలా ఉంది. మనం ఎక్కడ బతుకుతున్నాం? భూమి పైన బతుకుతున్నాం. భూమి క్రింది పొరల్లో నీళ్లున్నాయి, గాలి ఉంది, ఆయిల్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? జాత కన్నం పెట్టి ఆ లోపల ఉండేటటువంటి గ్యాస్ అంతా తీసేసాం. ఏమవుతుంది అప్పుడు? ఈ లోపల కన్నం పెట్టి లోపల ఉండే ఆయిల్ అంతా పీల్చేసాం. ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు భూమి ఇలా ఉంది, కింద ఇది గ్యాస్ ఉంది కనుక భూమి ఇలా ఆగి ఉంది. గ్యాస్ అంతా తీసేస్తే భూమి ఏమవుతుంది? అంతే. భూమి కిందకి పెడితే ఏమంటాం దాన్ని? భూకంపం. ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి అంటే ఎవరి వల్ల వస్తున్నాయి? ఆయిల్స్ పీల్చేసి గాలిని పీల్చేసేది ఎవరు? మనమే. ఇప్పుడు మన పొట్టకి ఇక్కడ కన్నం పెట్టి లోపల ఉండే మొత్తం ఫ్లూయిడ్ అంతా లాగేశారనుకోండి, ఏంటవుతాం మనం? అంతే. భూమికి కన్నం పెట్టి భూమిలో ఉండేవన్నీ పీల్చేస్తే ఏమవుతుంది? భూమి కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడెక్కడ ఉండాల్సిన నేల అక్కడ ఉండదు, ఎక్కడెక్కడ ఉండాల్సిన నీరు అక్కడ ఉండదు. భూకంపాలు వస్తున్నాయంటే ప్రకృతి కన్నెర్ర చేశాను. ప్రకృతి ఆ కన్నెర్ర చేస్తుంది. ప్రకృతి కన్నెర్ర చేయి దలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు మొత్తం మనందరినీ మింగేసి ఉండాల్సింది. కానీ ప్రకృతికి కన్నెర్ర చేయటం లేదు. ఎందుకంటే మనం రోజు చేసే పని ఏంటి? భూమి నిండా నాశనమే కదండి మనం చేసేది. భూమికి ప్రాణం ఉందా లేదా? భూమికి ప్రాణం లేకపోతే మనం ఎందుకు పుడతాం దాంట్లోంచి? భూమికి ప్రాణం ఉంది. మరి ఆ ప్రాణాన్ని మనం సవ్యంగా ఉండనిస్తున్నావా? వచ్చిన ప్రాబ్లం అక్కడ. మనం దాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని అవమానిస్తూ ఉండడం చేత పాపం తట్టుకోలేక ప్రకృతి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటే, కాస్త డిస్టర్బ్ అయిందంటే ఏముంది? ఇలా ఉండే భూమి కాస్త కాస్త ఇలా కిందే దిగిందంటే ఒక అర ఇంచి దిగితే ఏమవుతుంది? 100,000 మంది ప్రాణాలు హాంఫట్ గాలిలో కలిసిపోతాయి. అంతే, మనం జరిగింది అలాంటిది కదా. అంతకుముందు గుజరాత్లో భూకంపం జరిగిన, మొన్నను సముద్రంలో భూకంపం జరిగిన, ఆ క్రింద ఉండేటటువంటి గ్యాసెస్, ఆ క్రింద ఉండే ఆయిల్స్ మనం పీల్చివేయడమే ప్రధానమైనటువంటి కారణం. తప్పెవరిది? మనిషిది. వనరులని దుర్వినియోగం చేసుకోవడం అనేది ఇది కాకూడదు. భగవంతుడు ఆలయంలో ఉంటాడు అని మనం భావిస్తాం కదా. ఇప్పుడు మీ పక్కన ఆలయంలో ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఆయన పేరు దేవుడే కదా. అని అక్కడికి వెళ్ళి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఎందుకని? దేవుడి దగ్గర అలా ప్రవర్తించకూడదు కనుక. అంతేనా? దేవుడు ఉండే చోటు ఎక్కడా? దేవుడు ఎక్కడ ఉంటాడు? సర్వాంతర్యామి. అంతటా లేని చోటు ఉందా? మయా తత్తమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహంతేష్వవస్థితః.
భగవంతుడు భగవద్గీత చాలా చోట్ల చెప్పుకున్నాడు ఆయన. నాయనా, నేనంతటా వ్యాపించి ఉన్న నేను లేని చోటు లేదు. మరంటే మనుషుల్లో ఉన్నట్టేనా దేవుడు? ఉన్నట్టే. జంతువుల్లో ఉన్నట్టే. చెట్లలో ఉన్నట్టే. మట్టిలో, నీళ్లలో, మరి అంతటా ఉంటే దేవుడి దగ్గరికి వెడితే నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? మరి వీటిల్లో కూడా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలవా? వాటి దగ్గర వాటిని అలా నాశనం చేయగలవా? కానీ మనకు ఆ ఇంగితం ఉందే, అదే వచ్చిన ప్రమాదం. ఆ జ్ఞానం మళ్ళీ నశించిపోవడమే ఇన్ని అనర్థాలకి దారితీస్తోంది. దాన్ని గుర్తు చేసుకోవాలి అనేది మన గీతాజ్యోతి కార్యక్రమం. గీతాజ్యోతి ఎందుకు మనం చేస్తున్నాం? నాయన, ప్రతి వస్తువులోను దేవుడు ఉన్నాడయ్యా, ప్రతి వస్తువుని మంచిగా వాడుకో. నీ శరీరంలో ఏ భాగం ప్రధానం? మన శరీరంలో ఏ భాగం ఇంపార్టెంట్? చూసారా, శరీరంలో ఏది ఇంపార్టెంట్ కూడా మాకు తెలియకుండా అయిపోయింది. హృదయం ఒక్కటి ఇంపార్టెంట్ అయితే మిగతా తీసేద్దాం. అన్నీ ఇంపార్టెంటే. మన దేహంలో అన్నీ ఇంపార్టెంటే. పీకి పారేస్తే వెంట్రుకలు కూడా ఇంపార్టెంటే. కట్ చేసి పారేస్తే మళ్ళీ మొలచుకొచ్చే గోళ్ళు కూడా ఇంపార్టెంటే. ఏది ఇంపార్టెంట్ కదా మన శరీరంలో? అన్నీ ఇంపార్టెంటే కదా. దేనికి దెబ్బ తగిలినా నువ్వు తట్టుకోగలుగుతావా? అలాగే ఈ ప్రపంచంలో ఏది ఇంపార్టెంట్? అన్ని ఇంపార్టెంటే. ఏది పాడైనా మొత్తం ప్రపంచం అంతా పాడవుతుందా పాడదా? అదే ఈవేళ మనం గుర్తించాల్సిన వాస్తవం. మానవ సేవయే. కరెక్ట్ అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. చూసారా తమాషా? మన మనస్సులో ఎంత బాగా నాటుకుపోయిందో అది. ఇప్పుడు అన్నింటినీ నాశనం చేసేది ఎవరనుకున్నా? మానవుడు. మానవ సేవ ఏ మాధవ సేవ అవుతుందా? అంటే మనిషి ఒక్కడికే సేవ చేసి మిగతా వాటిని నాశనం చేసే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. అందుకే మనం గీతాజ్యోతిని ఆరంభం చేసుకున్నాము. మానవ సేవయే మాధవ సేవ అనే మాట తప్పు. ఎలా ఉండాలి అది? మాధవుడు ఇప్పుడు ఎక్కడుంటాడు అనుకున్నాం మనం? సర్వం. ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు అనుకున్నప్పుడు నువ్వు అన్ని ప్రాణుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలవుతా? అలా అన్ని ప్రాణుల్ని జాగ్రత్తగా ఉంచుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు. అందుకోసమే మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి అనే విషయం మనకి తెలియాలి. అందుకే మనం గీతాజ్యోతి కార్యక్రమాన్ని ఆరంభం చేసుకున్నాం. కానీ చూడండి, మన మనసులో ఎంత గట్టిగా నాటుకుపోయింది చూడండి. ఎప్పుడో ఏడాది క్రితం మీరు గీతాజ్యోతి చేసినా మళ్ళీ మర్చిపోయింది. చూసారా, ఏది మనకి జ్ఞాపకం ఉంది? మాధవ సేవగా సర్వప్రాణి సేవ గుర్తులేదు. మానవ సేవయే అంటే ఏమిటి? నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. పక్కవాడు ఏమైపోయినా బెంగలేదు నాకు. నేను మటుకు సుఖంగా ఉండాలి. మానవుడు మాత్రం బాగుంటే చాలు. చెట్లు లేకపోతే మనం బతకగలమా? నీళ్లు లేకపోతే, గాలి లేకపోతే, పక్షులు లేకపోతే, మనిషి లేకపోతే, మనిషి లేకపోతే అవన్నీ బతుకుతాయి. మనిషి లేకపోతే అన్నీ సుఖంగా ఉంటాయి. అవునా కదా? మనుషులు కనుక లేకపోతే మిగతా జంతువులన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటాయి. ఎందుకంటే అన్నిటినీ నాశనం చేసేది ఎవరు? మనుషులే. మనిషి అంత దారుణమైన ప్రాణి మరొకటి లేడండి.
అందుకే నియమాలు నేర్చుకోవలసినది ఎవరు? మనిషి. అందుకే మనం గీతా జ్యోతిని ప్రారంభం చేసుకున్నాం. నాయనా, ప్రకృతిలో ఉండేటటువంటి మిగతా ప్రాణుల్ని పాడు చేసుకుంటే చివరికి నువ్వే పోతావోయ్, నువ్వు పోకూడదు, నువ్వు ఉండాలి, మానవ జాతి మట్టి మీద బ్రతకాలి, అందుకోసమనే నువ్వు దాన్ని చక్కటి సూత్రంగా మలుచుకో, మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకో. ఇదే మన గీతాజ్యోతి. ఇది ఏ మతం వాళ్ళకి అవసరం? ఇది అందుకోసం గీతాజ్యోతి ఎవరు చేయొచ్చు? అందరూ చేయాలి. గీతాజ్యోతి ఏదో ఒక మతం కోసమనో ఒక జాతి కోసమనో ఒక కులం కోసం వచ్చింది కాదు. అన్ని మతాల వాళ్ళకి గీతాజ్యోతి అవసరమే. అంతేకాదు, నీకు కొన్ని అవసరం ఉంటాయి, నీకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? నీకు అవసరం లేని వాటిని, ఇప్పుడు ఒక చెట్టు, ఆ చెట్టు మీద జామకాయలు కాస్తాయి, నీకు అవసరం ఏది దాంట్లోను? జామకాయ. కాయ అవసరం కాదని ఆకులు ఎందుకండి ఇచ్చి అని ఆకులు తీసేస్తావా? నీకు కాయ అవసరం కదా అని చెట్టు కొమ్మలు, నీకు దీని కొమ్మలు అవసరమా? నీకు కొమ్మలు తినవు కదా నువ్వు. కొమ్మలు తినేవాళ్ళు ఏమంటారు? శాఖాహారులు అంటారు. కొమ్మలు తినేవాళ్ళు ఏమంటారు? శాఖ కాదు, శాఖాహారులు. శాఖములు అంటే కొమ్మలు, అవి తినేవాళ్ళని ఏమంటారు? శాఖాహారులు అంటారు. వెజిటేరియన్స్ని ఏమంటారు? శాఖాహారులు అంటారు. ఏమంటారు? శాఖాహారులు. నీకు తగినది, నీవు కోరుకున్నదేదో దాన్ని నువ్వు ఆరాధించుకో. నీకు తగనిదేదో, నీకు అవసరం లేనిదేదో దాన్ని నువ్వు ఆదరించు. అంతేకాని అవి తగవండి, అవి తప్పండి, అవి తీసేయాలండి అనకూడదు ఎప్పుడు. ప్రపంచంలో ఈవేళ అనేక మతాలు ఉన్నాయి. నీకు కూడా ఏదో ఒక మతం ఉండే ఉంటుంది కదా. నీకు అక్కర్లేని మతాలు ఉండాలా పోవాలా? ఉండాలి. ఆ పోవాలి అని అనుకోకూడదు. ఈవేళ చూడండి, కొంతమంది తెలియక ప్రపంచం అంతా మొత్తం మేము ఒకటే మతము చేసేస్తాం అని బయలుదేరుతున్నారు. తెలుసునా మీకు? ఎవరు? క్రైస్తవులు. ప్రపంచం అంతా ఒకటే మతం చేసేస్తాం, మిగతా వాళ్ళందరినీ మార్చేస్తాం. అది తెలివైన మాట, తెలివి తక్కువ మాట? తెలివి తక్కువ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అలా అనడానికి వీలు లేదు, తప్పది. మనకి క్రిస్టియానిటీ మీద ఎప్పుడు కూడా ద్వేషం అక్కర్లేదు. మనకి ఇస్లాం మీద ద్వేషం అక్కర్లేదు, లేదు మరొక దాని మీద అతి ప్రేమ అక్కర్లేదు. నీకు నచ్చిన మతం ఏదో దానిని పాటించుకో, నీకు నచ్చని మతం ఏదో దానిని గౌరవించడం నేర్చుకో. ఇది అర్థమైతే ఈవేళ ప్రపంచంలో సమస్యలే లేవండి. ఇదొక్కటి అర్థమైతే ఈ ప్రపంచంలో సమస్యలన్నీ తీరిపోయినట్టే లెక్క. కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ చాలా మందికి తెలియక మా మతం ఒక్కటే ప్రపంచంలో ఉండాలి, మిగతా వాటన్నింటినీ కన్వర్ట్ చేసేస్తాం అని బయలుదేరుతున్నారు. వాళ్ళకి తెలియాల్సినటువంటిది మన గీతాజ్యోతి. ఏమిటి మన రెండవ సూత్రం? ఏమిటిది? స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నీదేదో దాన్ని నువ్వు ఆరాధించుకో, నీది కానిదేదో దాన్ని గౌరవించడం నేర్చుకో. అంతేకాని తప్పు, అది మారిపోవాలి ఇలాంటి మాటలు అనకూడదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉండేటండి మనలో ఒకళ్ళ మొహానికి మరొక మొహాలకి పోలిక ఉంది ఎక్కడైనా? ఎందుకు ఇన్ని తేడాలు ఉండాలి ఈ మొహాల్లో? అన్ని మొహాలు ఈక్వల్ అని ఎవడని అన్నాడు అనుకోండి, వాడు ఏమన్నాడు? పిచ్చోడు అన్నాడు. అన్ని మొహాలు ఒకే రకంగా తయారవుతాయా? ఎప్పుడు తయారవుతాయి? అలాగే క్లోనింగ్ చేస్తే అవుతాయి.
క్లోనింగ్ చేసి పుట్టిస్తే అన్ని ఈక్వల్ మహాలు వస్తాయేమో. అప్పుడు ఎవడెవడో తెలియదు చూడండి, ఎవడిని ఎవడిని పట్టుకోవాలో తెలియదు, ఎవడిని వదలాలో తెలియదు, ఎంత ప్రమాదం. అన్ని అలా ఈక్వల్గా ఉంటేను ఎప్పుడు అలా ఉండదు సమాజం. సమతావాదము సమతావాదం అని ఈవేళ మాట్లాడేటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అదంటే ఏమిటో తెలియక, అది ఏం చేయాలో ఎలా ఉంటుందో కూడా అవగాహన లేని వ్యక్తులు వాళ్ళని మనం చూస్తే జారిపడాలి. బికాజ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వి కెన్ సే దట్ దే ఆర్ హాఫ్ ఫూలిష్. మన చేతిలో ఉండేటువంటి వేళ్లలోనే సమానం కల్పించేస్తాం. ఎప్పుడైనా సమానంగా వేళ్ళు ఉన్నాయనుకోండి, నువ్వేం పని చేయలేవు. తెలుసునా నీకు, వేళ్ళు 5 ఈక్వల్గా ఉంటే నువ్వు ఏ పని చేయడానికి పనికి రావు. అందుకే అలా ఉండదు, అలా ఉండకూడదు. భగవంతుడు అట్లా సృష్టించలేదు. ఈవేళ సమాజానికి ఈ సూత్రం చాలా అవసరం. అందుకే గీతా జ్యోతిని మనం ప్రారంభం చేసుకున్నాం. అయితే 108 గ్రామాల్లో చక్కగా ఇలాంటి సందేశాలని మనం కనుక అందించగలిగితే అదొక ధర్మక్షేత్రం అని అనుకున్నాం. అయితే మన ఇక్కడ వికాస్ తరంగిణి వాళ్ళు 108 గ్రామాల్లో కాకపోయినా 108 ప్రాంతాల్లో 108 కాలనీస్లో లేదా 108 స్కూల్స్లో చేసినా అది కూడా మేము ధర్మక్షేత్రం కింద చేసుకుంటాం అని మన వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి విద్యాలయాల్లోనూ ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న కాలనీస్లో కూడా ఈ సందేశాలని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. చిన్నారులు చాలామంది చక్కగా దాన్ని విన్నారు, వాళ్ళు బాగా చేశారు. మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు అని మేము అనుకుంటున్నాం, చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ 2 సూత్రాలు అందరికీ అవసరమే, ఎప్పటికీ అవసరమే. అందుకే గీతాజ్యోతి అనేది ఒక రోజున అయిపోయే కార్యక్రమం కాదు. మనం దీన్ని 2002 ప్రారంభించే ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా, కానీ మధ్యలో మనకు కొన్ని అవాంతరాలు వచ్చాయి. మనది మనం పూజించుకోవాలి, మనది కానిది గౌరవించాలి అనే ఇంగితం లేని వాళ్ళు ఎంతోమంది తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాటిలో తలలు దూర్చి దాన్ని చాలా రకాలుగా భ్రష్టు పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే భగవంతుడికి ఏది ఎలా ఉంచాలి, ఎవరిని ఎట్లాగా డీల్ చేయాలి అనే విషయం ఆయనకి బహుశా బాగా తెలుసును. అందుకోసమనే ఆయన విషయాన్ని ఇక నేనే హ్యాండిల్ చేస్తాను అన్నట్టుగా తను హీ స్టార్టెడ్ హ్యాండ్లింగ్ ద థింగ్స్. సో అయితే మధ్యలో మనకు కొంత భాగం ఇచ్చాడు, కొంత కార్యం మన చేయమన్నాడు. ఒక 7 పాటు మనం దాంట్లో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండిపోవలసి రావడంతో గీతాజ్యోతి కార్యక్రమాల్లో కొంచెం వెనకబడాల్సి వచ్చింది. ఇది కూడా గీతాజ్యోతిలో ఒక భాగమే అని మనం అంగీకరిస్తామన్నమాట. ఆయన సేవ కోసమని మనం అక్టోబర్ గతంలో 20 నాడు కొంత శాంతి యాత్రలు చేశాం. అయితే ఆ తర్వాత మళ్ళీ కాస్త కోర్ట్ అయ్యా మేము చూస్తాం కాస్త మీరు ఊరుకోండి అని ఒక మాట అనడంతో మనం ఆ విషయాన్ని కోర్టు ముందర ఉంచవలసి వచ్చింది. రేపు ఫిబ్రవరి నెలలో 7 మళ్ళీ అది వస్తుంది. అంటే మళ్ళీ అప్పటికి ఏం జరగాలి ఎలా జరగాలని కోర్టు నిర్ణయం చేయడానికి ఆరంభం చేస్తుంది అనమాట. కొంచెం చూద్దాం, మనకి అది మంచిగానే జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా తన కార్యాన్ని తాను సవ్యంగా చేసుకోవడానికి ముందు ఉంటాడు. ఒకసారి కొంచెం వెనకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనకు, కానీ మన హీ నోస్ వాట్ ఈస్ టు బి డన్ అండ్ హీ నోస్ అప్రోప్రియేట్లీ వెన్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది చూసిన తర్వాత అప్పుడు అవసరమైతే మళ్ళీ మనం ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం తీసుకునే శక్తి మనందరిలోనూ కావాలి. భగవంతుడికి సేవ చేయగలిగే శక్తి కూడా మనలో కావాలి కదా. అది కావాలి అనే ఈ ఏడాదిలో మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేసుకున్నాం. 2004 వెళ్ళిపోతూ మనకు ఒక సవాల్ విసిరి వెళ్ళింది, సునామీ కదా. మనిషి నీ తెలివి ఎంతటిదో చూడు అని ఒక తరంగం వచ్చేటప్పటికీ అయిపోయింది మనిషి పని. రాడార్ సిస్టమ్ గాన్, రాడార్లు లేవు, ఏమీ లేవు,
కెరటం వస్తుందనే విషయం కూడా కనీసం వీడికి తెలుసుకునే ఛాన్స్ కూడా లేకుండా వచ్చి ఆ తరంగం ఒక దెబ్బ కొట్టి చక్క వెళ్ళిపోయింది. చూసారా, ప్రకృతి తలుచుకుంటే అరక్షణం చాలు మొత్తం మానవ జాతిని నామరూపాలు లేకుండా చేసి పారవేయటానికి అండానికి మీకు సునామీ ఒక చిన్ని ఎగ్జాంపుల్. ఇట్స్ ఓన్లీ ఎ వెరీ వెరీ టైనీ ఎగ్జాంపుల్ అంతే. నిజంగా ప్రకృతికే కనుక చూడు నేనేం చేస్తానో అని ఒక్కసారి పెద్ద పెద్ద తరంగాలు తీసిందంటే ఏంటవుతాం మనం? ఆ మధ్యన పేపర్లో వచ్చాడు ఒకసారి, ఏదో ఒక దీవి ఉందిట అక్కడెక్కడో సముద్రంలో. ఆ దీవి ఈవేళ రేపో పగలడానికి సిద్ధంగా ఉందిట అగ్నిపర్వతంతో. ఆ అగ్నిపర్వతం కనుక పగిలితే అమెరికా కూడా మునిగిపోతుంది అని ఇచ్చాడు. మరి మన సైంటిస్టులు అడిగారట, ఏమండి దీనికి మరి ప్రత్యామ్నాయం మనం ఏమిటి చేయొచ్చు ఆల్టర్నేటివ్? ఏమి చేయలేం, చూస్తూ ఉండడం తప్ప అన్నట్టు. సునామీ మీద ఉండే ఎక్స్పర్ట్స్, భౌగోళిక శాస్త్రాల్లో ఎక్స్పర్ట్స్గా ఉండేవాళ్ళని అడిగితే అమెరికాలో, దీనికి మనం ఏమిటి చేయొచ్చు ప్రొటెక్షన్, ఏమైనా పెద్ద గోడ కట్టేద్దామా అంటే, మన గోడలోకి వెళ్ళి ఏం ఆగనైనా అది వస్తుంటే చూడడమే అంతే, అది ఎంత చేస్తుందో జాగ్రత్తగా చూడడమే అన్నట్టండి. అంటే ప్రకృతికి కనుక ఏమైనా చెయ్యాలి అని అనిపిస్తే మానవుడు దాని ముందర తల ఎత్తి నిలబడడం అనేటటువంటిది ఉండదు. మరి అట్లాంటిది, అట్లాంటి స్థితి రాకూడదు అని మనం కోరుకోవాలా వద్దా? అయితే అది ఎవరు చేయాల్సిన పని? భగవంతుడు చేయాల్సిన పని. మనం భగవంతుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.